ఒక సూపర్ హిట్ మూవీ అండి యంగ్స్టర్స్ అందరికి. మరి ఈ మూవీ మరి నెక్స్ట్ ఈరోజు ఈ ఆడియో ప్లీజ్ వెల్కమ్ సార్. దానికి కంఫర్టబుల్గా పాడిన సూపర్ హిట్ సాంగ్ నూనా బుజ్జి పిల్ల తెల్ల పిల్ల అనే సాంగ్తో తన వాయిస్ని తెలుగు ఇండస్ట్రీకి అందించారు. మహేంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సినీ ఫీల్డ్ స్నేహితులకు, మీడియా మిత్రులు అందరికి నమస్కారం, నా వందనం. 1983లో ప్రేమసాగరం చిత్రం రిలీజ్ అయింది, అప్పుడు మీరు నన్ను ఆదరించారు. తర్వాత నంబర్ ఆఫ్ పిక్చర్స్ ప్రేమ సామ్రాజ్యం, ఆ మైథిలి నా ప్రైజీ, నా చెల్లు కళ్యాణి, వరపుత్రుడు, హలో మై డియర్ మునీష, అండ్ దాని తర్వాత సింబు హీరో ఇంట్రడ్యూస్ చేసిన చిత్రం కుర్రాడు వచ్చాడు. తర్వాత ఈ పిక్చర్ సింబు సినీ ఆర్ట్స్ నిర్మాతల్లో జేసన్ రాజ్ ఫిలిమ్స్ కంబైన్ చేసి ఇది ఈ పిక్చర్ సరసుడు. సింబు గారు హీరో నటిస్తున్న ఈ పిక్చర్ సరసుడులో సింబు గారి తమ్ముడు కుర్రరాజన్ మ్యూజిక్ చేశారు. ఈ పిక్చర్లో మాటలు పాటలు అండ్ దెన్ నిర్మాత యాజ్ ఏ ప్రొడ్యూసర్. ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్కు మనోజ్ గారే నన్ను సపోర్ట్ చేశారు. రామకృష్ణ గారు, బషీరు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీడియా మిత్రులు అందరికీ చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే నన్ను ఆదరించారు. ఇప్పుడు నా అబ్బాయి సింబు అండ్ కుర్రరాజన్ ఆదరించాలని కోరుకున్నాను. ఈ పిక్చర్లో ఈ చిత్రంలో సింబు హీరోగా యాక్ట్ చేశారు. నాట్ ఓన్లీ దాట్, సింబు హీరోగా నేను ఇంట్రడ్యూస్ చేశాను. బట్ సింబే ఆయన తమ్ముడు కురళిని మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేశారు. ఆ క్రెడిట్ అన్నీ సింబుకే ఇట్ విల్ గో. యాక్చువల్లీ ఈరోజు ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో మనోజ్, యాక్చువల్లీ మోహన్ బాబు గారు నేను అతనికి ఫ్రెండ్ మాత్రం కాదు, ఆయన ఫ్యాను. ఆవిడ డైలాగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ డైలాగ్లో రిథమ్, యాక్చువల్లీ నా గురు అంటే దాసరి నారాయణ గారు మాత్రమే నా గురు. ఎందుకంటే ఇప్పుడు మాటలు రాయటం, పాటలు రాయటం, సంగీతం చేయటం, దశకృత్యం చేయటం, ఏ పని చేస్తే కూడా ఆ పని మీద ఒక పట్టుదల కసి ఉంటుంటే ఆ పని అంటే నాకు ఒక ధ్యాస. ఇంకా చెప్పాలంటే అది నా శ్వాస. దేవుడు దయల్లో నా మాట్లాడితే ఇలాంటి వస్తుంది ఈ ప్రాస. తెలుగు ఆడియన్స్ క్లాసా మాసా అది గురించి కూడా నాకు ఒక అనుమానం ఉంది. ఈ పిక్చర్లో మంచి సాంగ్స్ 5 సాంగ్స్ నా అబ్బాయి కురల్ కంపోజ్ చేశారు. ఒక్కొక్క సాంగు ఒక వెరైటీ ఉంది. ఆ సాంగు సింబు గారు మనోజ్ సినిమాలో బుజ్జి పిల్ల ఆ సాంగ్ ఆంధ్రదేశంలో ఎక్కడ వెళ్తే కూడా సూపర్ హిట్. ఈ పిక్చర్లో సింబు ఒక మా సాంగ్ పాడవచ్చు, బట్ ఆయన కూడా సింబు గారు నా రాగం ఒంటరి రాగం ఆ దేవుడు కింద కింద కోపం నా ప్రేమం చేసిన పాపం అంద పాపం ప్రేమం ప్రాణం చెలి కోసం. ఈ మెలడీ, ఈ లవ్ పేతాస్ సింబు పాడారు. ఈ పిక్చర్లో 5 సాంగ్స్ ఉంది పర్టికులర్. అది సెల్ ఫోన్ సాంగ్ తమిళ కూడా. ఈ పిక్చర్ బైలింకుల్లో సింబు గారే ప్లాన్ చేశారు. ఆఫ్టర్ కుర్రాడు వచ్చాడు సినిమాలో సింబు గారి హీరోగా నేను ఇంట్రడ్యూస్ చేశాను. చార్మి గారు ఆ పిక్చర్లో హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేశాను. తర్వాత ఇప్పుడు సింబు సినీ ఆర్ట్స్ బ్యానర్లు ఈ పిక్చర్ బయలింకలో సింబు గారే ప్లాన్ చేసి అన్ని షూట్ చేశారు. బాగా వచ్చింది. మీరు అందరూ ఆదరించాలని కోరుకుని నేను చాలా థ్యాంక్స్ అండి. మీరు అందరికీ చాలా థ్యాంక్స్. రామకృష్ణ గౌడ్ గారిని మాట్లాడి సింబు గారి మూవీ తెలుగు అండ్ తమిళ్ డిఫరెంట్ 2 లాంగ్వేజ్లలో షూట్ చేశారు. అందులో మన సత్యం రాజేష్ ఉన్నారు కాబట్టి దాన్ని కామెడియన్గా అతనుగా ఉండి సాంగ్స్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మా రాజేంద్ర గారు చాలా లక్కీ. రెండో అబ్బాయి మ్యూజిక్ చాలా అద్భుతంగా ఇచ్చి ఉన్నారు. చాలా బాగున్నాయి సాంగ్స్. డెఫినెట్గా ఈ సాంగ్స్తో ఈ సినిమా మరొక మన్మధుడు కావాలి సింబు గారికి. డెఫినెట్గా అవుతుందని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే సింబు గారికి మంచి ఫాలోయింగ్ ఉంది. అది రాజేందర్ ద్వారానే సింబు గారికి కూడా వచ్చింది. రాజేందర్ గారికి అప్పుడే ప్రేమసాగరంతో ఒక 2 రాష్ట్రాలలో ఒక ఊపు ఊపిన సినిమా. అది ఆ పేరు ఇప్పటికీ నిలిచిపోయి ఉంది, ఎక్కడ కూడా ప్రేక్షకుల్లో తగ్గలేదు.
ఆయన అంటే ఒక క్రేజ్ ఉంది, ఆయననే ఈ సినిమాకి మాటలు పాటలు. కాబట్టి డెఫినెట్గా వారి అబ్బాయి హీరో కూడా శింబు గారు చాలా అద్భుతమైన నటన. సినిమాలో మాత్రం చాలా అందంగా ఉన్నాడు, ప్రతి ఫ్రేమ్లో అందంగా ఉన్నాడు ఈ సినిమాలో. డెఫినెట్గా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి శింబు గారికి మరొక మన్మథ లాంటి సినిమా కావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో మరి బిగ్ సిటీ లాంచ్ అయింది. నమస్కారం, పెద్దలకు నమస్కారం, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం, ఆ మీడియా ఫ్రెండ్స్కి బ్రదర్స్కి అందరికి నమస్కారం. వచ్చిన పని మాట్లాడే ముందు ఫస్ట్ మనం అంతా గర్వదగ్గే విషయం, మన రాజమౌళి గారు తీసిన బాహుబలికి ఒకసారి గొప్ప క్లాప్స్ కొట్టడం. సినిమా చూసిన తర్వాత ఇదే ఫస్ట్ స్టేజ్ ఎక్కడం, సో అందుకే ఫస్ట్ దాన్ని ఆనర్ చేయాలి కాబట్టి చెప్తున్నాను. గాడ్ బ్లెస్. అలాంటి ఎన్నో రావాలి సినిమాలు. వాళ్ళు ఈరోజు నా ప్రాణ స్నేహితుడు శింబు. ప్రాణ స్నేహితుడు అంటే ఇక్కడ చాలామందికి తెలిసి ఉంటుంది, కాకపోతే మాది చిన్నప్పటి నుంచి దాదాపు 6-7 క్లాస్ దగ్గర నుంచి మేము చాలా కలిసి పెరిగాం. కలిసి మా ఇద్దరు కామన్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఎక్కువ మ్యూజిక్ అనమాట. చిన్నప్పటి నుంచి నాకున్న మ్యూజిషియన్స్, నా సినిమాలో మ్యూజిక్ బాగా వస్తుందన్నా, నాకు ఒక మ్యూజిక్ టేస్ట్ ఉందన్నా దానికి ఆల్మోస్ట్ చాలా వరకు కారణం శింబు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా ఇన్స్పైర్ చేశాడు నన్ను. అండ్ హీస్ అమేజింగ్ విత్ హిస్ టాలెంట్, పాడడం కానీ, పాటలు రాయడం కానీ, మ్యూజిక్ చేయడం కానీ, అండ్ ఎక్సలెంట్ పర్ఫార్మర్. అండ్ మీ డ్యాన్సులు చూసారు చెప్పక్కర్లేదు, వన్ ఆఫ్ ద బెస్ట్ డ్యాన్సర్స్ ఇన్ ఇండియా వాడు ఉన్నాడని కాదు, నిజంగానే నాకు ఐఎమ్ రియలీ హ్యాపీ ఈరోజు నా ఫ్రెండ్ ఆడియో లాంచ్ చేస్తున్నానని చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా అంకుల్ ఎవర్ గ్రీన్ హీరో, ఈ రోజుకి నేను ఆయన ఫ్యాను. ఆయన ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు అది. సో ఈ సినిమాలో కూడా మాస్ సాంగ్ ఏ రేంజ్లో పాడాడు చూడండి. అక్కడ ఫాదర్ పాట పాడడం, కొడుకు డ్యాన్స్ చేయడం, ఇది ఎంతవరకు సూపర్ మీకు తెలుసు. సో ప్రతి టీం, ముఖ్యంగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ శింబు, మూవీస్ అంటేనే ఎప్పుడు మ్యూజిక్కి ప్రాధాన్యత ఉంటుంది. అండ్ ద మ్యూజిక్ ఎక్సలెంట్గా ఉంటాయి అతను ప్రతి సినిమాలో అన్నిమిచ్చేలాగా. అండ్ ఈ సినిమాకి వాళ్ళ తమ్ముడు, అంటే మా తమ్ముడు కొరల్ని లాంచ్ చేసాం. అండ్ అద్భుతంగా సూపర్ హిట్ అయ్యాయి తమిళనాడులో ఈ సాంగ్స్. ఈరోజు ఇంత మంచి సాంగ్స్ నా చేతుల మీద రిలీజ్ చేస్తానంటే నాకు నిజంగా అదృష్టంగా ఉంది. థ్యాంక్ యూ అంకుల్, ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. సినిమా గొప్ప హిట్ అవ్వాలని, పెద్ద విజయం రావాలని, అండ్ తెలుగులో కూడా నీ సినిమాలు వరుసగా రావాలని నా దేవుడు కోరుకుంటున్నాను. అండ్ శింబు నేను కలిసి సినిమా చేద్దాం త్వరలో అనుకుంటున్నాం. అది కూడా శింబు మంచి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. అయిందే మీ ఇద్దరు కలిసి త్వరలో ఒక బైలింగ్వల్, ఒక మంచి యాక్షన్ సినిమా తీయబోతున్నాం మీ బ్లెస్సింగ్స్తో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, క్రూకి ఆల్ ది వెరీ బెస్ట్. సినిమా గొప్ప విజయం అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హావ్ కమ్ హియర్, మీడియా, ప్రెస్, ఎవ్రీ పర్సన్. ఈ పిక్చర్, ఈ ఫంక్షన్, ఆడియో ఫంక్షన్, పెద్ద ఫంక్షన్,
చేయలేదు. అదొక కారణం, ద రీజన్ ఇస్ ద మూవీ షుడ్ స్పీక్ బిగ్. దట్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్ అండ్ ఐ ఆల్వేస్ థింక్ ఐఎమ్ నథింగ్. ఓన్లీ దెన్ వీ కెన్ బికమ్ సంథింగ్. సో ఐ డోంట్ వాంట్ అ బిగ్ ఫంక్షన్ ఆర్ ఎనీథింగ్. అట్ ద సేమ్ టైమ్ ఐ హావ్ సో మెనీ ఫ్రెండ్స్ ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో. నాకు చాలా ఫ్రెండ్స్ ఇక్కడ, దెర్ ఆర్ సో మెనీ ఫ్రెండ్స్. ఐ కుడ్ హావ్ కాల్డ్ సో మెనీ పీపుల్. మోర్ దెన్ 100 పీపుల్ వుడ్ హావ్ కమ్ ఫర్ ద లవ్ విచ్ దే హ్యావ్ ఫర్ మీ. బట్ ప్రాణ స్నేహితుడు ఒక్కడు, మనోజ్, ఇస్ మోర్ దెన్ వన్ ఆఫ్ దెన్ 100 పీపుల్ ఫర్ మీ. ఆల్వేస్ ఫ్రెండ్షిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ డోంట్ వాంటెడ్ అ బిగ్ ఫంక్షన్ ఆర్ ఎనీథింగ్. అట్ ద సేమ్ టైమ్, ఈవెన్ దో ఇట్స్ అ వెరీ వెరీ స్మాల్ ఫంక్షన్, ఐ థాట్ లెట్ మనోజ్ అలోన్ కమ్. అండ్ మనోజ్ కేమ్ యూర్. ఐ రియలీ థ్యాంక్ హిమ్. ఐ షుడెంట్ బి ఈవెన్ థ్యాంకింగ్ హిమ్. హీ హ్యాస్ టు కమ్. హీ డజన్ హ్యావ్ అ చాయిస్. అండ్ అట్ ద సేమ్ టైమ్ హీఈస్ బికమ్ బిగ్ వన్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్, another friend. So for me, all the time friends have always stood. I don't know, prema ante adu mattum problem, but friends see ennikave problem illa. They've always been there for me. I think I'm blessed in that way. Manoj Babu, Mohan Babu uncle, the love which I have for him, I can't express. Manoj, like how Mohan Babu uncle and Rajni sir, they are like very very good friends. I won't say me and Manoj are like that, but they are friends, but we are bloods. We are more than friends. And so I'm very happy he came here, and I'm thankful to each and everyone who came here. Pedda gap ayipoyindi na Telugu lo na picture release ayi. Last Manmada Vallabha, and people have been asking me why there is no Telugu film. So andariki first I'm very sorry. I have to thank my director Pandiraj, my whole team, Nayantara Andrea, and my brother Kural, who's doing the music, and everyone, like the whole crew, Balasubramaniam sir and cameraman, and especially my father and mother, the producer, those who produced me and the film, both to the producers. So chala santoshanga undi ee picture, nice breezy love story. When we tamil lo ee picture chesinappude telugu lo also we shot, and Satyam Rajesh, he has done a fantastic job. He taught me a lot of telugu lo na డైలాగ్స్ ఫుల్ హెల్ప్ చేశారు. సో రాజేష్కి నా థ్యాంక్స్ అండ్ అందరికీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ అండ్ లవ్. హోప్ దిస్ ఫిలిం డస్ రియలీ వెల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. దేవుడికి నన్ను థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సింబు గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి తెలుగు సినీ రంగానికి మరొక సూపర్ హిట్ మూవీని అందిస్తున్నారు, అందించేశారు. సో మరి మరొక హీరో మహత్వకి నమస్కారం. ఈ సినిమాకి ఫస్ట్ నిజంగా చెప్పాలంటే సింబు వాళ్ళ నాన్న చాలా కష్టపడ్డారు. డే అండ్ నైట్ వచ్చి ఇక్కడే స్టే చేసి అన్నీ సినిమా ఎట్లాగొట్లా సూపర్గా రిలీజ్ చేయాలి, గ్రాండ్గా రిలీజ్ చేయాలని చెప్పి ఆయన డిసైడ్ అయ్యి ఇక్కడికి వచ్చారు. సో ఆయన నిజంగానే గ్రేట్. అండ్ ఆయన సింబుకి ఎట్లా ఆయన గురువు, ఆయనకి అన్నీ నేర్పించాడు. నాకు చిన్నప్పటి నుంచి అన్నీ వచ్చి నేర్పించింది సింబువే. ఒక సినిమాలో యాక్టింగ్ అయినా, ఒక సాంగ్ పాడటం అయినా, అన్ని విషయాలు నేను నేర్చుకునేది సింబు దగ్గరే. And thank you so much. I'm really very very happy to be here. And flight lo vachadappudu kuda full anni telugu lo itla maatadali itla cheppali anni vachi decide chesthe vachadu. And oka dialogue cheppadam marchipoyao flight lo, naaku cheppadu telugu prayamalu chaala prayamga untaru, telugu janalu eppudu chaala prayamga untaru, chaala abhimananga untaru annadu at the flight lo. So avu cheppalanukunnan. And Manoj, thank you for coming here. I should not be saying this, but నిజంగా ఒక చాలా విషయాలు తెలుసు అందరికీ, చాలా ప్రాబ్లమ్స్ అయినాయని తెలుసు, కానీ మనోజ్ నిజంగానే ఒక ప్రాణ స్నేహితుడు అని సింబు చెప్పాడు కదా, నిజంగానే స్నేహం కోసం ఏదైనా చేస్తాడు మనోజ్. అండ్